ఈరోజు మనం విజయవాడలోని బ్యాంబో హౌస్కి వెళ్ళబోతున్నాం. ఇక్కడ ప్రత్యేకతలు ఏంటో ఈ వీడియోలో చూడబోతున్నాం. బ్యాంబో హౌస్ కానూరులోని చైతన్య కాలేజ్ ఆపోజిట్లో ఉంటుంది. దీని యొక్క పూర్తి అడ్రస్ మరియు జీపీఎస్ లొకేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇక్కడ మనకు రుచికరమైన బ్యాంబో చికెన్, బ్యాంబో బిర్యానీ, బ్యాంబో చికెన్ బిర్యానీ, బ్యాంబో రొయ్యల బిర్యానీ ఇక్కడ మనకి లభిస్తాయి. బ్యాంబో చికెన్ బిర్యానీ, బ్యాంబో రొయ్యల బిర్యానీ, బ్యాంబో చికెన్, బ్యాంబో మటన్ బిర్యానీ ఇవన్నీ కూడా ఈ బ్యాంబోస్లోనే కంప్లీట్గా ప్రిపేర్ చేస్తారు. ఇక్కడ ఆయిల్ కూడా చాలా తక్కువ శాతం వాడతారు, అందుకని ఇది చాలా ఆరోగ్యకరమైనది అని చెప్పి చెప్తున్నారు. ఏంటంటే కొందరు విజయవాడలో బ్యాంబూ బిర్యానీ అని చెప్పేసి వండిన బిర్యానీ బ్యాంబూలో పెట్టి అమ్మేస్తున్నారు. ఇది చాలా మంది మేము తెలియదు, కానీ మేము అలా చేయము. ఎందుకంటే ఎవరైనా హ్యాపీ ప్రూవ్ చేసుకోవచ్చు. పర్సనల్గా చేస్తాం. ఇది రైస్ ఫ్రెష్గా ఇప్పుడే ఎక్కిచ్చాడు. అయ్యి టైమింగ్ స్టార్టింగ్ ఏమి ఉంటుంది సార్? బ్యాంబూ బిర్యానీ, బ్యాంబూ చికెన్ ఉంటుంది రెగ్యులర్గా. కస్టమర్స్ ఆర్డర్ ఇస్తే ప్రాన్స్ బిర్యానీ చేస్తాం, మటన్ చేస్తాం, నాటుకోడి చేస్తాం. ఎన్ని గంటకి స్టార్ట్ అయింది సార్? మార్నింగ్ 11 టు నైట్ 11 టు 11. ఓకే, రేట్లు ఎట్లా ఉంటాయి సార్? 450 అండి బ్యాంబూ బిర్యానీ, బ్యాంబూ చికెన్ 380, డిపెండింగ్ నాటుకోడి 650 అలా ఉంటుంది. ఓకే సార్, ఒక బ్యాంబూ బిర్యానీ ఒకరికి ఎంతమంది తిన్నారు? ఇద్దరు సరిపోతుంది. ఇద్దరు సరిపోతుంది. అది డిపెండింగ్ అపాన్ బొంగు సైజ్. ఇది పెద్ద బొంగు వచ్చింది అనుకోండి, ఇందులో ఒకటి పెడతాం, అది ఇద్దరికి సరిపోతుంది. ఇలాంటి చిన్న బొంగులు వస్తే ఒకటి స్ప్లిట్ చేసి పెడతాం, అది ఇద్దరికి వస్తాం. ఓకే సార్. అప్పుడు ఎవరైనా సింగిల్ వచ్చినప్పుడు హాఫ్ బిర్యానీ కూడా అమ్ముతాం. ఓకే. మీ పేరు సార్? సురేష్ బాబు. సురేష్ బాబు, థ్యాంక్ యూ సార్. ఇది 3 ఇయర్స్ అయింది మనం పెట్టి ఇక్కడ సౌదరబార్. ఒక బొంగు 70 రూపాయలు పడుతుంది సార్. అక్కడ నుంచి కొని ట్రావెలింగ్ కాస్ట్ అన్ని మనకి ఇక్కడ ల్యాండింగ్ పెట్టేసి యూజ్ అండ్ త్రో ఇది, అందువల్లే మీకు ఈ ఐటమ్ అంత కాస్ట్లీ అవుతుంది. టేస్ట్ ఎట్లా ఉంటుంది సార్? బాగుంటుంది. టేస్ట్ తెలుసుగా, అదే స్పైసీ బిర్యానీ దమ్ము, మన దమ్ము తిన్నాడు, దమ్ముతో కంపేర్ చేసుకోవాలి. ఇందులో ఆయిల్ ఉండదు, ఈ బొంగులో బొంగులో ఉన్న వాటర్ దాంతోనే రెడీ అవుతుంది. ఓకే సార్. మంట ఏమి పెట్టరండి, నిప్పుల మీద కలుగుతుంది. అంటే ఎవరన్నా వస్తారని చెప్పి వెయిట్ చేస్తాం.
సో ఈ రుచికరమైన బొంగు బిర్యానీ తినడానికి హోటల్లో ఆంబియన్స్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక్కడ ఏసీ నాన్ ఏసీ రెండు ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి. మనకి కావాలంటే ఏసీలో కూడా కూర్చోవచ్చు, సేమ్ కాస్ట్ అన్నమాట. చాలా బాగుంది చూడండి, ఆంబియన్స్ కూడా చాలా బాగుంది. మనం తీసుకున్న ఈ బిర్యానీ ఐటెంని చక్కగా మనశ్శాంతిగా నిదానంగా మనం ఇక్కడ దీన్ని ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు ఎన్విరాన్మెంట్లో కూర్చొని. ఇక్కడైతే బొంగు బిర్యానీ స్పెషల్, అయితే ఇంకా వేరే ఐటమ్స్ కావాలన్నా దొరుకుతాయంటే దీనికి సంబంధించిన క్యాటలాగ్ మనం ఇప్పుడు చూస్తున్నాం. సో ఇక్కడైతే మేము బొంగులో బిర్యానీ చెప్పాము. సో చూద్దాం టేస్ట్ ఎట్లా ఉందో. సో ఇవన్నీ కూడా బొంగులో చికెన్ తయారు చేయటానికి కావాల్సిన వాడుతున్న ఇంగ్రీడియంట్స్ చూడండి. ఇక్కడ అన్నీ కూడా మంచి క్వాలిటీ ఐటమ్స్ అయితే వీళ్ళు వాడుతున్నారు స్వయంగా మేము ఎలాగైతే చూసాము. ఆయిల్ అసలంటే దాదాపుగా జీరో అనే చెప్పనుకోవచ్చు. మనం ఆర్డర్ చేసిన మన బొంగులో బిర్యానీ రెడీ అయిపోతుంది చూడండి. పెద్ద పెద్ద మంటల్లో సలసల సలసల మరిగిపోతుంది. ఆవిరి బయటికి పోకుండా ఈ బ్యాంబోలో ఇస్తరాకు చుట్టి కుక్కారు. సో ఫైనల్గా 40 మినిట్స్ తర్వాత మన బొంగులో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి సర్వ్ చేయడానికి వీళ్ళంతా ప్రిపేర్ చేస్తున్నారు. మనకి బొంగులో బిర్యానీలో మంచం కోసం దాల్చా అంటే కట్ట, గోంగూర, పెరుగు చట్నీ ఇచ్చారు. అంతేకాకుండా ఇందులో సలాడ్స్ అయితే ఆనియన్స్ మరియు ఇక్కడ నిమ్మకాయ అయితే ఇచ్చారు. సో చూడండి ఇవైతే ఇచ్చారు మనకి. ఇప్పుడు వేడి వేడి బొంగులో బిర్యానీ తీసి ప్లేట్లో అయితే ఫస్ట్ తీసుకుంటారు, అది కూడా చూద్దాం. చూడండి చాలా వేడిది, చూస్తుంటేనే ఆకలి పెరిగిపోతుంది. దాదాపుగా వచ్చి 40 మినిట్స్ అయిపోయింది ఇక్కడ. అంటే ఆకలి అయితే ఇంకా బాగా వేస్తుంది నాకు, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఇది ఒక అరిటాకు షేప్లో ఉన్న ప్లేట్. మేము ఒక బ్యాంబో బిర్యానీ చెప్పాము, అంటే ఒక బ్యాంబో బిర్యానీ పెద్ద బ్యాంబోలు అయితే ఒకటే వస్తుంది, ఇక్కడ చిన్నవి ఉన్నాయి కాబట్టి మాకు రెండిట్లో తీసుకొచ్చి సర్వ్ చేస్తున్నారు. ఆయిల్ గీల్ ఎటువంటి ఏమీ వాడరు. బాస్మతి బియ్యం చాలా లో క్వాంటిటీ, అంటే ఆల్మోస్ట్ జీరో అని చెప్పనుకోవచ్చు. ఆయిల్ వాళ్ళు అక్కడ బ్యాంబో నుండి ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంటే ఆ వాసన మామూలుగా లేదు, అసలు సూపర్ వాసన.
చూడటానికైతే చాలా అట్రాక్టివ్గా ఉంది, మంచి వాసన కూడా వస్తుంది. అయితే ఇప్పుడు ఏమీ లేకుండా కలుపుకుండా తిన్నాను, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు కట్టా వేసుకొని తిందాం. కట్టా వేసుకొని తింటే కూడా బ్రహ్మాండంగా ఉంది. టోటల్గా అయితే ఒకసారి మీరు ఎప్పుడన్నా ఇటు వస్తే కనుక టేస్ట్ చేయవలసిన రుచి ఇది.